ఎక్కడ షిఫ్ట్ చేశాను కదా అది ఓకేనా చూస్తారా మీరు చాలా మంది లీవ్ లో ఉన్నారా హెచ్ఎం గారు ఫస్ట్ మేడం గారు అసలు బాగా ఫేవర్ హెచ్ఎం గారు లేడీనా మేరీ అమ్మ నరసింహరావు గారు సీఎం అంతా ఇదిగా అసలు బాత్రూమ్ కూడా బాగోలేవు ఇదైతే చక్కగా ఉంది కదా గ్రౌండ్ ఉందా లేదా మంచిగా ఆడుకోవచ్చు ఇంక ఇక్కడ అందరిలో అక్కడ మూడు మంది పెద్దవాళ్ళు అందరూ ఉంటారు అవునా కాదా చాలా బాగుంది కదా అక్కడ కూడా పెద్ద మాల్ ఒకటి ఉంది అంతే సార్ ఫిఫ్త్ ఎవరు ఫిఫ్త్ ఎక్కువ మంది ఉన్నా నువ్వు చెప్పు ఎందుకు నీకు ఇక్కడ ఏమనిపించింది సప్లిమెంటరీ ఎగ్జామ్ డ్యూటీ పడిందా ఇతను ఏ టీచర్ మ్యాథ్స్ గారు మ్యాథ్స్ నరసింహరావు గారు మ్యాథ్స్ అండి మ్యాథ్స్ కింద ఫిజిక్స్ రామరెడ్డి గారు ఫిజిక్స్ రామరెడ్డి వచ్చారు ఫిజిక్స్ విజయ్ కుమార్ నేను ఫిజిక్స్ ఎప్పుడు విజయ్ కుమార్ ఉన్నారా నేను మీరా ఇది ఫిజిక్సా ఓకే రాజ్యలక్ష్మి మీరు మీరు చెప్పండి కనిపించండి ఇది ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ ఏది ఇదేనా ఇది సోషల్ మ్యాటర్ మీరు లైవ్ ఎగ్జాంపుల్ చెప్పండి పర్లేదు అంటే మీరు పిల్లలకి ఎలా రెండు ఈక్వల్ వాళ్ళని పాత్రలు తీసుకోవాలి అంటే సమాన సైజులో ఉన్నాయి తీసుకోవాలి పీకర్లు కానీ ఇళ్ళలో ఉండి పీకర్లు కానీ ఒక దాంట్లో నేను 100 grams వాటర్ తీసుకోవాలి ఇంకో దాంట్లో 1 kg రెండింటి కూడా ఒకే స్టవ్ మీద మీన్స్ హియర్ మీదింగ్ ద సేమ్ హీట్ ఎనర్జీ ఒకే రకమైన ఉష్ణాన్ని అందిస్తున్నాం టైం చూసేటప్పుడు ఏది తొందరగా వేడెక్కుడు అంటే రెండు ఏమో రూమ్ టెంపరేచర్ దగ్గర ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ 25 degrees అనుకో దాని మనం 30 వరకు తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ అన్న సో గది ఉష్ణోగ్రత 25 degrees వద్ద రెండు సమానంగా ఉన్న పాత్రలో ఒక దాంట్లోనేమో 1 gram నీళ్ళు ఉంది అమ్మకి చెప్పారు ఓకేనా అమ్మ నాన్నంతా ఓకే కదా ఇక్కడ చదివి ఇక్కడ లాభం మీ ఇల్లు కూడా దగ్గరే కదా దూరమా ఎలా వస్తున్నావు నువ్వు చెప్పావు ఎలా వస్తున్నావు నడుచుకుంటూ వస్తున్నావా ఎంత దూరం ఉంటుంది మీ ఎవరైనా వస్తున్నారు మీతో పాటు అమ్మ అమ్మకైనా నాన్న ఎవరు దగ్గర పడుతున్నారా మీ నువ్వే వచ్చేస్తున్నా అక్క వస్తుందా అక్క ఏం చదువుతుంది సో అక్క నీకు తోడు ఉంది కాబట్టి ఇబ్బంది లేదు మరి ఇప్పుడు నువ్వు ఎలా వస్తున్నావు అక్క అమ్మ వస్తుందా చెందేవాళ్ళు నువ్వు ఎలా వస్తున్నావు అమ్మ ఇవ్వండి ఇక్కడే ఇక్కడే చదువుతున్నావు కాబట్టి నీకు ఇబ్బంది లేదు కూర్చుంటా నేను ఎందుకు చేయక్కర్లేదు తెలుగు ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ అన్నా ఏడే వచ్చారు ఫిఫ్త్ క్లాస్కి వెళ్ళినాయి కదా ఇంగ్లీష్లో చెప్పారు తెలుగులోనే చెప్పారు సెకండ్ టైం నుంచి
మీ ఫ్రాపీ ఏం తప్పు చెప్పండి, ఏ నెంబర్ ఎంత చెప్పండి, ఫస్ట్ ఏడు తొమ్మిది తప్పు నుంచి చెప్పి మరి కరెక్ట్ తర్వాత చెప్పాడు, 7854 చెప్పాడు, 7854 ఎంత, 9 అయిపోయి 9, గుడ్ గుడ్. మీ ఫ్రెండ్ క్లాప్స్ కొట్టండి, బాగా చెప్పండి. 9 అయిపోయి నీకు వచ్చా రమ్య అన్నా, రమ్య క్లాస్ అలా చెప్తాను, అలా చెప్పండి. నిలబడ ప్రస్తుతం వేడిగా నైరన్ నాటు పడుతున్నాను, ఏదో వాటి మరియు ప్రస్తుతం ఆ టైం బీన్ హాట్ వై వేడిగా అనిపిస్తుంది ఎందుకండి? మరి అదే మనసు ముక్కను పట్టుకుంటే చల్లగా అనిపిస్తుంది, కారణం వేడిగా ఉన్న ముక్క పట్టుకుంటే వేడిగా అనిపిస్తుంది, చల్లగా ఉన్న మనసు ముక్కను పట్టుకుంటే చల్లగా అనిపిస్తుంది, అక్కడ ఏం జరుగుతుంది? రియాక్షన్ కాదు, ఇప్పుడు వేడిగా ఉన్న దాన్ని బట్టి వాడు చెప్పాడు కదా, వేడిగా అనిపిస్తుంటే హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి అవుతుంది. మీ శరీరం తీసుకుంటుందా ఇస్తుందా? ఇస్తుంది. ఎప్పుడే సందర్భంలో ఆ బాడీ కోల్డ్ తీసుకున్నప్పుడు హీట్ లీక్ చేసింది, తీసుకో కాబట్టి చల్లగా ఉంది అంటే అర్థం ఏంటంటే మన బాడీ నుంచి టెంపరేచర్ హీట్ ఎనర్జీ లూజ్ అవుతున్నాం, మనకు వేడిగా ఉంది అనుకుంటే ఆ బాడీ నుంచి మనం హీట్ ఎనర్జీని తీసుకుంటున్నాం. వేడి నీళ్ళు సన్ని నీళ్ళు కలిపామనుకో, అది ఏం దొరుకుతుంది? వేడిగా నీళ్ళు తోడుకుంటాం, అంత వేడి పోసుకెళ్ళాయి కాబట్టి మనం సన్ని నీళ్ళు యాడ్ చేస్తాం, అక్కడ ఏం దొరుకుతుంది? వేడి తగ్గుతుంది, ఏ బాడీ నుంచి ఏ బాడీ హీట్ అనేసి వెళ్తుంది.